స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కోసం అమెరికాలోని న్యూజెర్సీలో ఫండ్ రైజింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ హాజరై హిందూ మతం గొప్పతనం గురించి ప్రవాస భారతీయులకు వివరించారు. శ్రీ రామానుజాచార్యులు చేసిన విశేష సేవల గురించి స్వామీజీ వారికి తెలియజేశారు. ఈ సందర్భంగా దాతలు 780,000 డాలర్లను విరాళాలను అందించారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో అందరూ భాగస్వాములు కావాలని స్వామీజీ కోరారు. Based on the preachings of Sri Ramanujacharya Swamiji, emphasizes on education and service. We teach them our culture, tradition, heritage, and in turn, make them into wonderful citizens. Chittanjiya Swamiji spreads the message, serve all beings as service to God, and motivate the devotees around the world with mesmerizing with the spiritual knowledge and services, activities and worship to the God. All his activities, mission blessed by Swamiji. The present project, His Holiness Swamiji came up. Dear friends and devotees, చారిత్రాత్మకమైనటువంటి రామానుజాచార్య స్వామి వారి యొక్క అద్భుతమైన 216 అడుగులు ఉండేటటువంటి ఒక పంచలోహ మూర్తి నిర్మాణం జరుగుతోంది. దాని పేరు సమతామూర్తి, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని. 1000 ఏళ్ల క్రితం రామానుజాచార్యుల వారు ఈ సమాజంలో ఉండేటటువంటి వివిధ వర్గాల మధ్య ఒక సమన్వయాన్ని, వివిధ మతాల మధ్య ఒక సమన్వయాన్ని ఏర్పరిచి ఈ జాతి అంతా కలిసి ఒక కుటుంబంలో ఉండాలి అనే విషయాన్ని చాటి చెప్పారు. దాన్ని వారు తమ యొక్క మాటలతోటి, ప్రవచనాలతోటి మాత్రమే కాకుండా ఆచరించి చూపించడానికి వారికి సామాన్యులకు ఎవరికీ అందకుండా దూరంగా ఉండిపోయిన మంత్రాన్ని ఇవ్వడమే కాకుండా ఆలయ ద్వారాలు తెరిచి వాళ్ళకి ఆలయంలో ప్రవేశించే అధికారాన్ని కూడా కల్పించారు. వారి 1000వ సంవత్సరం సందర్భంగా 2017వ సంవత్సరంలో వారి యొక్క ఆ మూర్తిని సమతామూర్తి అనేటటువంటి పేరుతోటి రాబోయే 2018 ఏప్రిల్ నెలలో ఆవిష్కరించుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. 2 భాగాలుగా ఉండేటటువంటి ఈ దీంట్లో ఇప్పుడు ఇంతవరకు మొదటి భాగం చాలా వరకు పూర్తి కావడానికి సిద్ధంగా ఉంది. మొట్టమొదట భాగంలో 216 అడుగులు ఎత్తి ఉండేటటువంటి పంచలోహ మూర్తి ఒకటి, ఆ తర్వాత సుమారు 45 అడుగులు ఎత్తు ఉండేటటువంటి ఒక డైనమిక్ ఫౌంటైన్, దాంట్లోంచి రామానుజులు వారు బయటకు వస్తారు. కృతజ్ఞతతోటి మనమందరం కూడా ప్రతి సాయంకాలం వారికి మన యొక్క శ్రద్ధాంజలిని అర్పించుకునేటటువంటి ఒక అందమైనటువంటి సన్నివేశం అన్నమాట. దాంతోపాటు రామానుజులు వారికి జీవిత చరిత్రలో మనం ఒక కొంతసేపు ప్రయాణం చేసేటటువంటి ఒక అద్భుత సాంకేతికమైనటువంటి ప్రదర్శన కూడా దాంట్లో ఉంటుంది. ఇవన్నీ మొదటి భాగంలో అంశాలు అన్నమాట. ఈరోజు రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ ఎడిసన్ న్యూజెర్సీలో శ్రీ శ్రీ చిన్నజీయ స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ రామానుజుని 1000 సంవత్సరాల బర్త్డే సందర్భంగా మేము ఫండ్ రైజింగ్ చేస్తున్నాము. శంషాబాద్ హైదరాబాద్లోని శంషాబాద్ శ్రీ చిన్నజీయ స్వామి మట్టిలో 216 ఫీట్ల హైట్ తోటి ఉన్న రామానుజుని మూర్తిని తయారు చేస్తున్నారు. అక్కడ దానికోసం ఫండ్ రైజింగ్ చేస్తున్నాము. అక్కడ మన రామానుజులు పుట్టి ఇది 1000వ సంవత్సరము. ఈ సందర్భంగా ఆయనది 216 ఫీట్ల హైట్ తోటి పెద్ద విగ్రహం, ఒక 1600 టన్నుల బరువున్న విగ్రహము ప్లస్ ఏనుగులు అవన్నీ ఇనాగరేషన్ చేస్తున్నాము. తర్వాత 120 కిలోలు ఆయన 120 సంవత్సరాలు బ్రతికారు, దానికి ఈక్వల్గా 120 కిలోల బంగారు రామానుజుని విగ్రహం చేసి దానికి రోజు అభిషేకాలు చేయాలని, దానికోసము ఫండ్ రేజింగ్ చేయాలని చేస్తున్నాము. ఈరోజు మాకు 700,000 ఒక 5 కోట్ల రూపాయలు వచ్చినాయి. తర్వాత ఇది పెద్ద ప్రాజెక్ట్ అన్నమాట, దీంట్లో ఇది ఒక 1000 కోట్ల ప్రాజెక్టు. జై శ్రీమ నారాయణ, నేను న్యూయార్క్ నుంచి వచ్చాను అండ్ చాలా బాగా జరిగింది ఫండ్ రేజర్. సో ఇంకా అందరినీ అడుగుతా ఏంటంటే, ఈవెన్ యూత్ వాళ్ళు కూడా, దిస్ ఇస్ అవర్ ఫ్యూచర్ యాక్చువల్లీ. మన కల్చర్ని ఉంచుకోవడానికి దిస్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ. సో హూఎవర్ ఇస్ ఎర్నింగ్, ఐ నో పీపుల్ హూ ఆర్ నాట్ ఎర్నింగ్, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్, కానీ పీపుల్ హూ ఆర్ ఎర్నింగ్ జస్ట్
1 month of your salary, please give it and donate to this great cause. So that's all I'm asking for all the youth. Thank you. Jai Shri Manaya.